ఏదైతే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల రిజర్వేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఉదాసీనత వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల దాదాపు 10% రిజర్వేషన్ తగ్గిపోయింది, మేమే బీసీలకి న్యాయం చేస్తాము అది అదే అని చెప్పి నిన్న మాట్లాడటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీ చైతన్యం వచ్చి అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళటం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావును వెనుపడి పొడిచు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మాటకొస్తే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని పేటెంట్ రైట్స్ తీసుకొని మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నాం బీసీలను. దాదాపు 35 సంవత్సరాలుగా బీసీలు అని చెప్పుకుంటూ చెప్పి 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 బీసీలని మోసం చేసేవే తప్ప బీసీలకి ఏం చేసింది లేదు, చెందింది లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం జగన్ అన్న వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు అన్నిట్లో, అది చైర్మన్ పదవుల్లో కానీ అన్ని డైరెక్టర్స్ పదవుల్లో కానీ నామినేటెడ్ కానీ రాజకీయంగా కానీ అన్ని రకాల్లో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పదవులు కల్పించడమే కాకుండా అనేక రంగాల్లో ఈరోజు ముఖ్యంగా క్యాబినెట్ మంత్రుల దగ్గర నుంచి 50% వరకు ఎప్పుడూ లేని విధంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు 60% ఉండింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తగ్గిపోయిందని. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కొన్ని అడగదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2018లో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి నువ్వు ఏదైతే ఎన్నికలు జరపకుండా స్పెషల్ ఆఫీసర్స్ని నియమించావో దానికి సంబంధించి కొందరు కోర్టుకు వెళితే ఇది నువ్వు వేసిన అఫిడవిట్, సాక్షాత్తు 2018 సెప్టెంబర్లో మీ పంచాయతీరాజ్ సరిపడి నుంచి మీ ప్రభుత్వం వేసిన అఫిడవిటే చదువుతా ఇను. ఒకసారి నేను చెప్పింది అర్థం కాకపోతే ఎవరి చేతన్నా ట్రాన్స్లేట్ అన్నా చేయించుకొని నేను మీరే వేసిన అఫిడవిటే. ఆయనప్పుడు ఒక అఫిడవిట్లో ఒక ప్రధానమైన పాయింట్స్ ఆ అఫిడవిట్లో వేశారు. అఫిడవిట్ అంటే ఏంటి, ప్రభుత్వం తరపు నుంచి ఒక ఏదైతే ఒక నిజాన్ని తెలియజేసేది, మీ తరపు నుంచి మీ వాదన తెలియజేసేది మీ అఫిడవిట్. దాంట్లో ఏం రాశారు, ద అదర్ జడ్జ్మెంట్ విత్ రిగార్డ్ టు రిస్ట్రిక్షన్ ఆన్ క్వాంటమ్ ఆఫ్ వర్టికల్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ బీసీస్ షాల్ నాట్ ఎక్సీడ్ 50% మే బీ ఆల్సో బీ అప్లైడ్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ ఇట్ ఈస్ ఎ జడ్జ్మెంట్ డెలివర్డ్ బై ద కామన్ హైకోర్ట్ ఫర్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ ఎట్ హైదరాబాద్ అండ్ ద టోటల్ క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్ ఎక్సీడింగ్ 50% ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏదైతే అప్పట్లో తెలంగాణకి ఇచ్చింది జడ్జ్మెంట్, హైకోర్టు ఏదైతే తెలంగాణ జడ్జ్మెంట్ ఇచ్చిందో అది అప్పుడు కామన్ హైకోర్టు కాబట్టి అది మా రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తుంది, తెలంగాణకే కాదని చెప్పి నువ్వు ఒక వాదన వినిపించావు. రెండో వాదన ఏదైతే 2011, 2012లో ఏదైతే హైకోర్టు 50% ఇచ్చిన తర్వాత 2013లో సంబంధించి సుప్రీంకోర్టుకి వేస్తే ఏదైతే దానికి సంబంధించి అగెన్స్ట్గా స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ రోజున సుప్రీంకోర్టు అప్పుడు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఈసారి ఎలక్షన్ మీరు యథాస్థితిగా 60.5%కి జరుపుకోమని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి దానికి సంబంధించి మళ్ళీ జడ్జ్మెంట్ ఇస్తామని చెప్పింది. తర్వాత 2016లో అపెక్స్ కోర్టు నుంచి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, ఏమని, ఇది ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి దీనికి సంబంధించి మనం ఇంకా దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంక ఇది ఉత్పన్నం కాదు కాబట్టి అని చెప్పి డిస్పోజ్ చేసింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించి ఏదైతే అప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఇన్ ద వ్యూ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టైమ్ వేర్ బై ద ఎలక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ హెల్డ్ వీ డు నాట్ థింక్ ఇట్ నెససరీ టు కన్సిడర్ మ్యాటర్స్ ఆన్ మెరిట్స్ దే ఫో
లీవింగ్ ద క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ ది స్పెషల్ లీవ్ పెటిషన్స్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ అని క్లియర్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే దానికి సంబంధించి దాని తర్వాత నువ్వేం రాసి నువ్వు ఏం పెట్టావు ద అబ్జర్వేషన్ దట్ లీవింగ్ ది క్వశ్చన్ ఆఫ్ లా ఓపెన్ మీన్స్ ద ఎలక్షన్ టు జీపీస్ అంటే గ్రామ పంచాయత్స్ విత్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఎక్సీడింగ్ 50% సీలింగ్ లిమిట్ వాస్ అలౌడ్ ఓన్లీ ఫర్ ద ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ 2013 ఇన్ కంప్లైన్స్ ఆఫ్ ఇంటరిమ్ ఆర్డర్స్ అండ్ దట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు ఫ్యూచర్ ఎలక్షన్స్ అనేది నీ అఫిడవిట్లో వేసామంటే అది కేవలం 2013 వరకే రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంకా ఏ ఎన్నికలకు మనం 50% కన్నా ఎక్కువ వెళ్ళలేము కాబట్టి ఈరోజు 50% కల్లా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ హైకోర్టు ఇచ్చిన దీనివల్ల సుప్రీంకోర్టు డెసిషన్స్ వల్ల దీనివల్ల మేము డీటెయిల్డ్ ఒక బ్యాక్వర్డ్ కమిషన్ వేస్తాం బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కమిషన్ వేస్తాం దాని మీద ఈ రాష్ట్రాల్లో బీసీలంతా ఇది చేస్తాం అని చెప్పి ఆ రోజు ఎన్నికల జిల్లా ఈ అఫిడవిట్ వేసింది ఎవరినైనా ఈ అఫిడవిట్ వేసింది ఎవరు 2018లో సాక్షాత్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసావు అంటే అప్పుడు మాత్రం వేసి అప్పుడు 50% కన్నా దాటకూడదని చెప్పాను వేసి ఈరోజు మళ్ళీ సరే బీసీ కమిషన్ వేసి ఏమన్నా పూర్తి స్థాయిలో ఏమన్నా ఇదన్నా చేశాడంటే అది దిక్కులే ఉరికిన అటు వేసాడు ఒక అఫిడవిట్ సరే దాని మీద ఏమన్నా చర్యలు చేపట్టి పూర్తిగా ఏమన్నా చేశాడంటే అది చేయలే వేసి పక్కన పెట్టాడు సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 59.5%కి సంబంధించి రిజర్వేషన్స్ చేస్తే హైకోర్టుకి సంబంధించి హైకోర్టు అరేజ్ ఏం చెప్పింది ఫస్ట్ టైము మాకు అభ్యంతరాలు లేవు మీరు వెళ్ళొచ్చు అని చెప్పింది అభ్యంతరాలు లేవు అని వెళ్ళొచ్చు అని చెప్తే తర్వాత 7 నుంచి హుటాహుటిన ఎక్కడ మళ్ళీ ఇదేమైపోతుందో ఎన్నికలు వచ్చేస్తాయో అని చెప్పి అయ్యా వీరు ప్రతాప్ రెడ్డి ఎంత నక్క గుంట నక్క తెలివితే అట్లంటే చంద్రబాబు నాయుడు గారిది గుంట నక్క అసలు ఆ పేరు తీసేయాలి ఇంకా దానికి కేర్ ఆఫ్ పేటెంట్ ఆ గుంట నక్క ఇట్లాంటి చేస్తారు చంద్రబాబు నాయుడుకి బెదరదు ప్రతాప్ రెడ్డి అని చేతయించాడు అనమాట అంటే రాష్ట్రవ్యాప్తంగా ఒక ఈ సర్నేమ్ పెట్టేసుకుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి తోసేయచ్చు ఒక దీన్ని మీద ఒక బీసీల్లో ఒక ఇది రెచ్చగొట్టే ఒక కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి కర్నూలు జిల్లా నుంచి ఒక బిర్రు ప్రతాప్ రెడ్డి అని చేత వేయించాడు ఈయన ఎవరైనా మీ తెలుగుదేశం పార్టీలో ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర డైరెక్టర్గా నియమితులైన చేత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయించాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయించిందా సుప్రీంకోర్టు హైకోర్టు మీద మీరు ఆశ్రయించండి మీరు హైకోర్టుకి అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైకోర్టు యథావిధిగా ఏదైతే ఈరోజు దానికి మీరు 50% దాటేదానికి లేదని చెప్పి తీర్పు ఇచ్చింది ఈరోజేమో ఒక పక్కేమో బీసీల మీద ప్రేమ అంటాడు ఒక పక్కేమో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి సుప్రీంకోర్టులో కేసే ఇస్తాడు సుప్రీంకోర్టులో కేసే ఇచ్చి ఈరోజు తీర్పు అనుకూలంగా రాకుండా ఏదైతే దాని హైకోర్టులో ఇచ్చిన తీర్పుని మీరు కోర్ట్ చేస్తాడు 2018లో ఈయన అఫిడవిట్టేస్తాడు 50% దాటకూడదని చెప్పి ఈరోజు ఒకే సవతి ప్రేమ ఈరోజు వచ్చి కుళ్ళు కుతంత్రాలతో ఈరోజు చేస్తాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే దానికి ఒక జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఒక ఈశ్వరైని బీసీ కమిషన్ గేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి బీసీల మీద ఏదో ఒక రకంగా ఒక బురద జల్లే కార్యక్రమం నీ హయాములో నీ చేతకాంతనం వల్ల ఆ రోజు నువ్వు కోర్టులో వేసిన అఫిడవిట్ 50% కల్లా దాటకూడదు హైకోర్టు కామన్ హైకోర్టు ఇచ్చింది అప్పుడు కామన్ హైకోర్టు అంటే అప్పుడు మా హైదరాబాద్ మన ఆంధ్ర హైకోర్టు కూడా అక్కడే ఉండింది మనకు కూడా వర్తింపు చేస్తుందని చెప్పి మాట్లాడిన నువ్వు నీ వ్యక్తి చేత సుప్రీంకోర్టులో ఫైల్ చేయించి దాన్ని కూడా నీ లాయర్ల చేతే కొట్లాడించి దాన్ని ఇక్కడికి తీసుకొస్తావు తీసుకొచ్చి ఒక అగెయిన్స్ట్గా ఇది చేస్తావు దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వృద్ధి నాకు బీసీలు అంటే ప్రేమ 33 సంవత్సరాల నుంచి మేము 34% తగ్గనీయకుండా చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24%కే తగ్గింది అని చెప్పి మళ్ళీ ఎదవ రాజకీయాలు మారవ ఇప్పటికే 72 కృష్ణారామ అనుకోకుండా ప్రశాంతంగా ఉండు కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటి మాని ప్రజలు బుద్ధి చెప్పారు బీసీలంతా కూడా ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు మోసారు మిమ్మల్ని మోసిన దానికి మోసి భుజాలు అరిగిపోయినాయి తప్ప
నువ్వు చేసింది ఏమీ లే. ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించి ఏదైతే 50% బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకి మంత్రుల్లో కానీ ప్రతి ఒక్క పథకంలో కూడా ఈరోజు ఎక్కువ పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తుంటే దానికి సంబంధించి మాట్లాడు. మీ దాంట్లో ఎవరైనా ఒక మంత్రి మోసం చేశాడంటే అది పట్టుకుంటే బీసీల మీద ఇదంటావు. నువ్వు మాత్రం నోరేసుకొని మీ పార్టీ వాళ్ళు బీసీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు, తిట్టచ్చు. అంటే మీకు ఏమన్నా పేటెంట్ హక్కులు ఇచ్చారా? మేము కారణ జన్ములమే, మేము బీసీలను తిడతాం, బీసీలని తొక్కుతాం, బీసీలను వాడుకుంటాం అని చెప్పేదానికి మీరు ఏమైనా కారణ జన్మలా అడుగుతా ఉన్నా? సిగ్గుండాల. ఎన్టీ రామారావును పొడుస్తావు, ఆయనకే దండేస్తావు. నీ ఇలాంటి నీచమైన చరిత్ర, నీచమైన క్యారెక్టరు ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో భూతద్ద వేసిన దొరికినా దొరకడు. దయచేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగకపోతే దాదాపు 4,000 కోట్లు ఈ రోజున్న ఆర్థిక పరిస్థితులు, ఈ రోజున్న మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు 4,000 కోట్లు మనకు వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆ 4,000 కోట్లు తీసుకురావాలి అంటే ఎలక్షన్స్ జరపాలా? కానీ ఏదో రకంగా ఎలక్షన్స్ ఆపేయాలా? ఏదో రకంగా కుట్ర చేయాలా? ఎలక్షన్స్ ఆపేసి 4,000 కోట్లు రానికుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలా? ఇదే పని. కోర్టుకు వెళ్ళటం, ఎవడో ఒకటి చేత ఒక గొట్టంగాడి చేత కోర్టులో వేయించడం, దాన్ని మళ్ళీ ఆపించడం, దాంట్లో కూడా ఎతికి మరీ ఎవరిని పెట్టి వేయిస్తే అది ఆ పార్టీకి బురద అతికిచ్చేయచ్చో. నీకున్న తెలివితేటలు, దొంగ తెలివితేటలు నిజంగా ఈ తెలివితేటలు నిజంగా మంచిగా కానీ చేసి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి పడేది. అన్నిటికీ ఏది చూడు, పొద్దున్నే లేస్తే ఎక్కడ గిప్పులేస్తామా, ఎవడికి చిచ్చు పెడదామా, ఏ ప్రాంతానికి చిచ్చు పెడదామా, ఏ ప్రాంతం వాళ్ళతో గొడవ పెడదామా, ఏ కులానికి మతానికి గొడవ పెడదామా? ఇదే కదా మనకు పొద్దున్న నిద్ర లేస్తే. ఇది తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఒక మంచి అనేది ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? తెలుగుదేశం పార్టీకి మీరు చేస్తున్న నీ ఎదవా రాజకీయాలు మానండి. అయ్యా యనమల రామకృష్ణుడు గారు, నీకు కూడా మోటి గెస్తే నా సరిగ్గా సూట్ వేసుకొని పెద్దగా మాట్లాడేస్తే నువ్వేదో పెద్ద మనిషి, నువ్వేదో ఇదనుకున్నట్టు అన్నీ అబద్ధాలే. నీ జీవితం అసలు మొత్తం పాపం బీసీలు అని చెప్పి యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తిని ఎన్టీ రామారావు చేరదీసి ఒక పెద్ద మంత్రి పదవి ఇచ్చి పైకి తీసుకొస్తే ఆయనే పొడిచావు. మా బీసీలకే నా నేను అసలు నిజంగా బీసీలు అంటే ఒక నమ్మకానికి ప్రతీక. నీలాంటి వాళ్ళు వల్ల నమ్మేదానికి కూడా భయమే. నీలాంటి వాళ్ళు మళ్ళీ నువ్వు మాట్లాడుతావు. కాబట్టి దయచేసి మీరు అందరూ మాట్లాడే కన్నా నిజాలు చెప్పండి. దయచేసి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆదుకునే ప్రయత్నంలో ఈరోజు ఒక 60% ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తే దాన్ని గానుకే ప్రయత్నంలో మీరుండి ఈరోజు దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేసుకొని మానమని చెప్తున్నాం. ఈసారి అయిగూడ రావు, 2024లో అయిగూడ రావు, 23 కూడా పోయి రెండో మూడో అవి మిగుల్చుకోవాలనుకుంటే ఇట్లాంటి ఇంకా కొనసాగించమని తెలియజేస్తున్నాం. ఎవరు వాళ్ళ బుద్ధి అది కదా, 60% ఇస్తే కోర్టుకు వెళ్ళారు. ఎవరు పోయారు? ఇదిగో ఆయన తెలుగుదేశం పార్టీ, ఇదిగోండి స్పష్టంగా ఆయనంతా తెలుగుదేశమే. ఆయన డైరెక్టర్ పదవి ఇచ్చాడు ప్రతాప్ రెడ్డి. ఎంత తెలుగులో లేవిల్లా, ఎక్కడ లేనట్టు ప్రతాప్ రెడ్డితో పోతే దాన్ని ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతికిచ్చేయచ్చు అని చెప్పి మార్రా. మళ్ళీ ఇప్పుడు పోయి దాన్ని మళ్ళీ వేయించి మళ్ళీ అడ్డేసి ఆ 4,000 కోట్లు రాకుండా వాళ్ళకి తెలుసు ఏం తీరు పోసొద్దని. వాళ్ళకి తెలియకేం కాదు, వాళ్ళకి తెలుసు. కానీ ఆ 4,000 కోట్లు రాకుండా ఎన్నికలు అంటే ఓనుకు డిపాజిట్లు పోతాయని ధైర్యంగా ఫేస్ చేయండి. ఆ ఎన్నికల ఎలక్షన్స్ వస్తే ఫేస్ చేయటం నేర్చుకోండి. కోర్టుకి వెళ్ళటం ఆపటం దేనికని? ఎన్నికలు వస్తాయి చెప్తున్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు ఎలక్షన్లు పెడితే ఎన్ని సీట్లు వస్తాయని రా. రేపు ఎన్నికల్లో తేలతాయిగా ఎన్ని జిల్లా పరిషత్లు మీకు వస్తాయో, ఎన్ని కార్పొరేషన్లు మాకు వస్తాయో, ఏమైనా తేలిపోతాయి కదా, ఎన్ని చైర్మన్లు నీకా మాకా అన్నీ తేలిపోతాయి కదా. ధైర్యంగా ముందుకు రండి. ఎన్ని 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 ఎవరికెవరిని వస్తాయో, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరెవరికి ఏమి వస్తాయో మొత్తం రేపు ఎన్నికల్లో తేలిపోతాయి. కనీసం అభ్యర్థులను పెట్టుకోండి ఫస్ట్. మీరు పోయి 100కి 100% తెలుగుదేశం పార్టీ రేపు అభ్యర్థులను పెట్టమన్నాం ఫస్ట్. అవి చూసుకోండి ఆ పని, ఆ దిక్కు దివానం లేదు అక్కడ మీ పార్టీలో. ఎన్నికలు ప్రచారం పోటీ చేసేదానికి అభ్యర్థులు కరువు అయి ఉన్నారు. దాన్ని వదిలేసి
మా ప్రభుత్వంకి ఇది ఉంది అయ్యి ఉంది తేలిపొద్దుగా రేపు ఎన్నికలకు రమ్మను, అది మానేసి అద్ద పని చేయటమే.